गांधी गांधी के पंपचर सूपरिटेंडेंट गारु ट चपं प्रश्न जवाब चपंडी मोहन रीसेंटली वन वी बैक हरीश राव कलेक्टर स्टेटमेंट वड़क रेडी उमएनआ रेडी उस्पिटल रेडी ऑक्सीजन वेंटिलेटर कदा पंपचर आम गांधी हॉस्पिटल की गांधी हॉस्पिटल सर नेमो टेक्निकल सूपरिटेंडेंट गारु सर ना मेरो टेक्निकल वाड़िपोतुन्नानु कादंटलेनु मीरु कानी इप्पुडु गांधीलो पोतु उंटलेरु कदा गांधीलो पोगाने कोन्नि सेकंडु अदो आड चच्चिपोतुन्नारु कदाडा अदि एक्कड सूपर स्पेशालिटी सर अक्कड चच्चिपोतुन्नारु अक्कड पेशेंट्लु ఎట్లా మరి హరీశ్రావు మొన్న స్టేట్మెంట్ కలెక్టర్ ఇచ్చారు కదా అంత అంత అవైలబుల్ ఉందని చెప్పిరు కదా సార్ మొన్న సార్ ఇప్పుడు గాంధీలా వినండి సార్ వినండి ఇప్పుడు గాంధీలా శ్రీనివాస్ సార్ భగత్ సింగ్ గారు శ్రీనివాస్ అనే మనిషి వాళ్ళ అమ్మ అడ్మిట్ ఉన్నది ఆడ రిస్పాన్స్ ఉండ సార్ ఆడ ఎవరు చూడరు కంసకం మీ మీద చెప్తే ఇన్ననన పొజిషన్ ఉంటాడు డాక్టర్లకి ఇక్కడ ట్రీట్మెంట్ లో సరిగా ఉన్నా లేదా అన్నది सर गांधी ले सर इन गांधी फोन फोन वस्तनाई सर इन गांधी गांधी हास्पल पैस्थिंदे गांधी हास्पल ये पेशेंट रेफर वाल पेशेंट की संबंधी व्यक्ति एवर दर नंबर वन नंबर टू आड़ वख्य वेल संख्य स्टाफ ले चूड़े चूड़ लेको सुप्रेंड गार चाल इबंधा सर इन फोन तटको लेको फोन ఇప్పుడు ఒకవేళ సుబ్రహ్మణ్య గారు నేను ఏమంటున్నానంటే ఒకవేళ పేషెంట్ చచ్చిపోయింది అనుకోండి నేను ఈసారి పేషెంట్ ని ఉత్తగ బొందలగడ పంపిస్తాను నేను పేషెంట్ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది సుబ్రహ్మణ్య సార్ ఇప్పుడు మినిస్టర్ మన హరీష్ రావు కూడా ఏమన్నాడు మొన్న అయితే మై ఫోన్ సార్ నేను నీ తప్పంటలే సార్ నేను మీ తప్పంటలే కలెక్టర్ ఏం చేస్తున్నాడు మన స్టేట్మెంట్ వచ్చింది కదా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎంఎన్ఆర్ లో 100 పడకలు ఉన్నాయి చాలా మరి డాక్టర్ పెట్టడా సార్ అడ నాకు అర్థం కాదు ఎట్లా ఇప్పుడు ఎట్లా సార్ నేను ఏమంటున్నానంటే ఓకే నేను ఏమంటున్నా సుబెట్ సార్ పేషెంట్ మంచిగా అయితే సంతోషమే మంచి గావాలని కోరుకుంటా కానీ ఇప్పుడు ఆ सर इन ने सुमेन साहब कोई इपड़ एज फैक्टर कमो गांधी पंप्त एवरना चचिपतेमो सड़न चचिपते हार्ट अटाक अंटर मंत्री हरीश रावेमो वड़कल वाड़ा सर चाल इबंध सर मेरी एम चेस्ट सर मैं इप्ड तप्त लेको सूपरिटेंडेंट मेमेमो एमएलए उन्ना तप्त ले प्रेशर्स वस्तनाई मिनिस्टर कलेक्टर एमो स्टेटमेंट इतार మరి ఎట్లా సార్ మనకి ఇబ్బంది అవుతున్నా సార్ ఇప్పుడు నేను ఆ పేషెంట్ ఏం చేయాలి గాంధీలో ఇప్పుడు గాంధీల సార్ అడ్మిట్ చేస్తున్నారు సార్ నేను ఏమంటున్నానంటే అడ్మిట్ చేస్తున్నారు అడ్మిట్ చేసుకునాక గాంధీలో ట్రీట్మెంట్ డాక్టర్లు లేరు సార్ చూడనికాడ నేను అందుకే మీకు స్పెసిఫిక్ గా మీరు గాంధీకి రిఫర్ చేయకండి సార్ అని చెప్పినా నేను అందుకే ఇక బాగాలేదనగానే పంపిస్తే ఇప్పుడు మరి ఎంఎన్ఆర్ ఎందుకు ఎంఎన్ఆర్ చైర్మన్ ఎందుకు వచ్చింది సార్ సార్ నాకు ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు హరీష్ రావు కలెక్టర్ చెప్పింది ఏంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 100 పడకలు ఉన్నాయి ఆక్సిజన్ ఉంది అన్ని ఉన్నాయి అని అన్నాడు కదా ఇమిన్న పెట్టినాడు డాక్టర్ని పెట్టడా సార్ అన్నాడు నాకు అర్థం కాదు మరి ఎంఎన్ఆర్ కాల షిఫ్ట్ చేయని ఉంటారు మళ్ళా ఈ ఎంఎన్ఆర్ లో కూడా గాంధీ పంపిస్తే ఎక్కడ సార్ ఇట్లయితే ఎందుకు ఇస్తున్నారు స్టేట్మెంట్లు ఇవన్నీ మినిస్టర్ మళ్ళీ ఇట్లాంటి ఎట్లా సార్ ఆడ నేను వద్దాను సార్ గాంధీకి గాంధీలా చూసేటోడు లేడు సుబ్రహ్మణ్య సార్ మళ్ళీ చెప్తున్నాను నీకు నేను
ఇప్పుడు మన మున్సిపల్ గా సార్ సుబేట్ సాబ్ మున్సిపల్ కౌన్సిలర్ అట్లే చచ్చిపోయా మొన్న మున్సిపల్ కౌన్సిలర్ అట్లే చచ్చిపోయా మొన్న ఎవరో టోపీ బాబా అనేటోడు హార్ట్ అటాక్ అన్నాము లాస్ట్ కోసం వర్తక సంఘము సురేష్ కూడా హార్ట్ అటాక్ అన్నాము చచ్చిపోయినాకనేమో కరోనా టెస్టింగ్ లేవు మన దగ్గర చేయొద్దానేమో గైడ్లైన్స్ ఇచ్చింది అదే సార్ చెయ్యి ఇప్పుడు చచ్చిపోయినాక కరోనా తోటి చచ్చిపోయిన గైడ్లైన్స్ ఉంది టెస్టింగ్ చేయొద్దు ఓకే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా హార్ట్ అటాక్ తోటి అని చెప్పి మనం నడిపిస్తే మాకు కూడా ఇప్పుడు మంత్రి అంటే దొరకడుగా నాకు ఇబ్బంది వస్తున్నావు సార్ ఫీల్డ్లో నాకు ఇప్పుడు మీకు కూడా ఇబ్బందే కదా నువ్వు సూపరింటెండెంట్గా ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడుతున్నా నువ్వు ఎంత టెన్షన్ అవుతున్నావు నీకు ఇప్పుడు సూపరింటెండెంట్గా ఇప్పుడు మీ ఏజ్ కూడా చాలా మీరేం వయసు పిల్లగాళ్ళు కాదు నేను ఇట్లా ప్రెషర్ ఇప్పుడు నేను మాట మీకు కూడా టెన్షనే కదా ఇదంతా ఫెసిలిటీస్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆమె మంచిగా చూస్తే మంచిదే సార్ ఏమన్నా తప్పిదని ఏమైనా అయితే ఇక నెత్తిరొప్పున చెప్తున్నా మనకైతే కదా ఇక ఆడ గాంధీలో చూస్తలేరు సార్ లేదు నేను చెప్తున్నా కదా అసలు చచ్చిపోయిన గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతే కూడా సార్ మనకు అకౌంట్ వస్తలేదు సార్ మనకు బయటికి మీరు ఒకసారి అది ఎట్లనో ఒకసారి చెక్అప్ చేయండి నేను ఇప్పుడు డిఎం మేడస్టర్ కూడా మాట్లాడితే ఎవరు కంట్రోల్ ఉంది డిఎం మేడస్టో ఇప్పుడు డిఎం ఎంఎన్ఆర్ ఎవరు కంట్రోల్ ఉంది ఇప్పుడు కరెక్టే కానీ ఇప్పుడు వీళ్ళేమో స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక లెక్కలే పత్రం లేదు ఎట్లాంటి అట్లా నడుస్తున్నది మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఏమవుతున్నా సార్ బాగా సరే నేను ఇప్పుడు డిఎం మేడస్తో మాట్లాడతాను బాగా ఇదైతే నేనైతే సార్ మీ విషయంలో కాదు ఒకవేళ ఏమన్నా అయితే సార్ నేనైతే క్లియర్ చెప్తున్నా శ్రీనివాస్ తల్లికి నీగా ఏం జరిగినా ఇక సూపరింటెండెంట్గా అంటే మీరేం చేయలేరు నాకు తెలుసు మీదేం అనలేను నేను కానీ ఇక బాడీ ఏమైనా అయిందంటే ఏ బాడీ సంగారెడ్డిలో ఎవరైనా సరే ట్రీట్మెంట్ సరిగ్గా అందగా చనిపోతే మట్టుకైతే ఇక నేను ఖచ్చితంగా పేషెంట్ పెట్టుకొని కూర్చుంటా సార్ ఇక ఇది క్లియర్గా ఇక మీరు కూడా కలెక్టర్ చెప్పండి ఇక కలెక్టర్ సంఘం నేను తెలుసుకుంటా కలెక్టర్ సంఘం చూస్తే ఇక ఎందుకంటే ఈ రూమ్లలో కూర్చుంటున్నారు ఆ మంత్రి హరీష్ రావు వస్తున్నాడు మీ రూమ్లలో కూర్చుంటున్నారు మాట్లాడుకుంటున్నాడు మంత్రి తెంగేస్తున్నాడు కలెక్టర్ రెస్పాన్స్ కాడు సార్ నేను చెప్తున్నా సుభేష్ సార్ ఏమైనా అయిందంటే కలెక్టర్ నిడువా నేను ఎవ్వని ఇడువా ఇక ఈసారి అయితే ఇక వెరీ వెరీ సీరియస్ సార్ నేను ఇక తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి.